ఫ్లైట్ రంగంలో కొత్త ఒరవడితో ఎంతో మంది కస్టమర్లకు దగ్గరైన సువర్ణ భూమి సంస్థ తాజాగా మరో కొత్త వెంచర్ను స్టార్ట్ చేసింది. సాద్నగర్ ఏరియాలోని కమ్మదానంలో సువర్ణ సంపద 2 పేరిట సరికొత్త వెంచర్ని ప్రారంభించింది. కళా తపస్వి కె విశ్వనాథ్ ఈ వెంచర్ని గ్రాండ్గా ఓపెన్ చేశారు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి కపులా కాటుక కలావి విపులా స్ట్రాబెరీ పల్లావి అందమే నిన్ను చూసి విదాయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫిక్ వెయిటింగ్ చేస్తా ఉన్నదే. ఈ సువర్ణ భూమి అనే ఒక చైల్డ్ గానే నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని అభివృద్ధి కానీ దాని గ్రోత్ కానీ నా కళ్ళారా చూస్తూ వచ్చాను. ప్రతిసారి సువర్ణ భూమి వారు ఏమి తలపెట్టినా నేను మా సోదరుడు చిరంజీవి బాలసుబ్రహ్మణ్యం నా ఇద్దరు ముందుకు రావటం జరుగుతుంది. పార్ట్నర్స్ కంటే కూడా మించి మేము వాళ్ళ హితాభిలాషను వాళ్ళ శ్రేయస్సు కోరేటువంటి చాలా ముఖ్యమైన బంధువర్గంలో ఒకళ్ళం అని చెప్తూ వారు తలపెట్టిన ప్రతి వెంచరు కూడా ఏదైన ప్రవర్ధమానమై వాళ్ళు చాలా ఇంకా ముందుకు రావాలని ఆ గ్రూప్ అంతా కళ్ళారా చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మాకు ఎంతో సంతోషకరమైన రోజు. మేము ఈరోజు మా గురువు గారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా ఈరోజు మా షాద్నగర్లో కమ్మదనం ఉన్న విలేజ్లో ఈరోజు వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ వెంచర్కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇటీవల మన కేసీఆర్ గారి సమక్షంలో అనౌన్స్ చేసినటువంటి రీజనల్ రింగ్ రోడ్డుకి అతి సమీపాన ఈ వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ దీనికి షాద్నగర్ అత్యంత సమీపం ఉండడం వల్ల ఇది మనం పెట్టిన పెట్టుబడి పదింతలు కావడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఈ వెంచర్లో మేము అన్నీ కూడాను డెవలప్మెంట్స్ కూడాను సిసి రోడ్స్ వేయడం జరుగుతుంది. ఇది డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అండి ఇది. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో అద్భుతంగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. సో మా సువర్ణ భూమి యొక్క కొటేషన్ ఉంది, తరతరాలకు జరగని చిరునామా సువర్ణ భూమి. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఈరోజు మనం బ్యాంకులలో కానీ పోస్ట్ ఆఫీసులలో కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అంత మంచి రిటర్న్స్ రావు మనకు. సో వస్తాయి, నామమాత్రం వస్తాయి, కాకపోతే ఇలాంటి అద్భుతమైనటువంటి వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే గనక అద్భుతమైనటువంటి రిటర్న్స్ వస్తాయి. ఈ పేరే సువర్ణ సంపద. జస్ట్ 3 మంత్స్ బ్యాక్ కొత్తూరులో ఒక వెంచర్ వేసాం, అది 2.5 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. సో రేటు పెరిగింది, ఆ సంపద అనే పేరు యాడ్ అయిపోయింది. ఏదే పెంచాము రేటు దానికి ఆల్మోస్ట్ అలా పెరిగింది రేటు. అదేవిధంగా ఈ కమ్మదనం, ఈ రిజనల్ రింగ్ రోడ్ అయితేనేమి, జూ పార్క్ అయితేనేమి, ఈ బేస్ చేసుకొని కంపెనీ రేటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషలీ మా బ్రాండెడ్ కంపెనీ సువర్ణ సంపద సువర్ణ భూమి అన్నతోటి మా కాడి కస్టమర్స్ చెప్పేస్తున్నారు, మాకు తెలుసండి కంపెనీ, తెలుసండి కంపెనీలో పెద్ద అని తెలుసు, శ్రీగా తెలుసు, వెంచర్ పెరుగుతుందని. ఇట్స్ అ బ్రాండ్ ఇమేజ్, కంపెనీ బ్రాండ్ ఇమేజ్.